हेलो एवरीवन, वेलकम टू माय चैनल इंडियन रुचुलु। ई रोज मन किचन लो टेस्टी टेस्टी रेसिपी वच्चेसी मनंदरिकी चाला इष्टमैन चिकेन मंदी फ्राई अंडी। ई चिकेन मंदी फ्राई अंटे मनंदरिकी चाला इष्टम कदा। मनम इंट्लो एप्पुडु प्रिपेर चेसुकोनि तिनलेदु कदंडी। मनमंदरं रेस्टारेंट्स लो अयिना लेकपोते एमैना होटल्स लो अयिना तिनुंटामु। अयिते ईजीगा क्विक गा ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. చూసారు కదా, చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా చాలా నచ్చింది. అయితే ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం రండి. చికెన్ మంది ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక 1.5 kg అయితే నేను ఇక్కడ చికెన్ని తీసుకుని ఈ చికెన్ని 3-4 times బాగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత ముందుగా ఇందులోకి 1-2 spoons అయితే కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ పచ్చికారాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఆప్షనల్, అది మీ దగ్గర మసాలా కారం ఉన్నా వేసుకోవచ్చు. అలాగే 1 spoon అయితే పసుపు, 1 spoon చికెన్ మసాలా, 1 spoon ధనియా పౌడర్, 1 spoon జీరా పౌడర్ని వేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జీరా పౌడర్ని కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ మామూలు సాల్ట్నే వేసుకున్నానండి. ఆ తర్వాత 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను. తర్వాత కసూరి మేథిని 1 spoon కసూరి మేథిని వేసుకున్నాను. రెడ్ ఫుడ్ కలర్ని కూడా యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్రిప్ చేసేయండి. మీ దగ్గర కనుక కుంకుమ పువ్వులు ఉంటే దాన్ని పాలలో నానపెట్టుకుని ఆ కలర్నైనా యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ కలర్ కోసం అని చెప్పి ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను. మీరు రంగు కోసం కావాలనుకుంటే యూస్ చేయండి, లేకపోతే స్క్రిప్ట్ చేసేయచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2-3 spoons అయితే ఆయిల్ని వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత 4 spoons అయితే పెరుగును అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేట్టు బాగా కలుపుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాలాస్ అన్నీ చికెన్కి పట్టేట్టు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని మనం 1/2 hour అయితే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఈ మందీ ఫ్రైని దేంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని అయితే స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, నాకైతే ఆయిల్ సరిపోలేదు, అందుకని చెప్పి ఇంకా నేను 1/2 kg ఆయిల్ని అయితే ఇందులోకి యాడ్ చేశాను. నేను డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. మస్టర్డ్ షుడ్గా 1/2 hour అయితే ఈ మసాలాస్ అన్నీ కలిపేసి చికెన్ని పక్కన పెట్టేసుకోవాలండి, అస్సలు మర్చిపోకండి. అప్పుడే మనకి మసాలాలన్నీ చికెన్కి పడతాయి, టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఫ్లేమ్ని అయితే మనం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది లోపల కుక్ అవ్వదు, అందుకని చెప్పి మనం లో టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి, చికెన్ అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా తయారయ్యిద్ది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క పీస్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టైం కొంచెం ఎక్కువే పట్టిద్దండి, మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ని నెమ్మదిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోయిద్దండి. మనం కనుక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెడితే కనుక చికెన్ లోపల అనేది కుక్ అవ్వదండి, మర్చిపోకండి. ఇలా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక్కొక్క పీస్ని ఇలా నెమ్మదిగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ వేలో అయితే అయిపోయింది కదా. టైం అనేది కొంచెం పట్టిద్దండి, కాకపోతే మనం ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకొని తింటే చాలా 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 బాగుండిద్ది. ఈ మందీ ఫ్రైని మనం బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా సర్వ్ చేసుకొని తినేస్తే చాలా చాలా బాగుండిద్ది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి
ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఈ రెసిపీ గురించి అయితే డిస్కస్ చేసుకొని నాకైతే కామెంట్ తప్పకుండా పెట్టండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.